హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అరచేతిలో ప్రపంచం. పొడి పొడిలాడే కొబ్బరి చింతకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. పచ్చడికి కావలసిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొబ్బరి, చింతకాయలు. మనం ఈ పచ్చడి చేసే విధానం చూద్దామండి. ముందుగా మనం ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకుందామండి. ఆ జార్లో వేసుకుని ఇలా మిక్సీ పట్టుకుందాం. తర్వాత ఈ కొబ్బరిని అంతా ఒక బౌల్లో తీసుకుందాం. ఆ జార్లోనే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతకాయను చిన్న చిన్న ముక్కలుగా వేస్తున్నానండి. 8 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. దీనిలో రుచికి సరిపడగా మనకి 1 స్పూను సాల్ట్ వేస్తున్నానండి. ఇదంతా మిక్సీ పెట్టిన తర్వాత ఇలా వస్తుందండి. దీన్ని మరీ పేస్ట్లా కాకుండా ఇలా చేస్తే సరిపోతుందండి. ముందుగా పోపు చేసుకుందామండి. 1 స్పూన్ నూనె తీసుకున్నానండి. దాంట్లో 1 పావు స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 పావు స్పూన్ శనగపప్పు, 1 పావు స్పూన్ ఏమో జీలకర్ర వేసానండి. పప్పులు మాడిపోకుండా కొంచెం జాగ్రత్తగా వేపుకోవాలండి. వేసుకున్న తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసాను చూడండి. ఇలా కొంచెం బాగా వేసిన తర్వాత ఈ పోపులో మనం కొద్దిగా పసుపు వేసుకుందామండి. దీనిలోనే మనం ముందుగా తయారు చేసుకున్న చింతకాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదండి పేస్ట్, ఆ పేస్ట్ని దీంట్లో వేసానండి. ముందుగా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దాంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముంది కదా, అది వేస్తున్నాం చూడండి. స్టవ్ ఆఫ్ చేయకుండా కొబ్బరి తురుము వేసామనుకోండి మనం, అది నూనె వాసన వచ్చేస్తుందండి. అందుకనే మనం జాగ్రత్తగా స్టవ్ అన్ని ఆఫ్ చేసిన తర్వాత, కొద్దిసేపు చల్లారిన తర్వాతనే వేయటం మంచిదండి. మనం బాగా మిక్స్ చేసిన తర్వాత కలర్ ఎలా వచ్చిందో చూసారండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.